వర్షాలు వరదలు తుఫాన్లు ఉప్పెనలు వచ్చినా నిటారుగా నిలబడి ఆ నాణ్యత అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ రోజు సాంకేతిక నైపుణ్యం లేదు, ఈ యంత్ర సామాగ్రి లేదు, మనుషులనే పెట్టి సంవత్సరాల కొద్ది అక్కడ క్యాంపులేసి అక్కడ కూర్చొని నిర్మాణం చేసి ఇవాళ ఈ తెలంగాణను నిర్మించడం జరిగింది. ఇదే కాదు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1908లో హైదరాబాదు నగరాన్ని వరదలొచ్చి ఉప్పెనై కమ్మేసి వేలాది మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ వరదల్ని నియంత్రించడానికి ప్రపంచంలో ఉండే ఇంజనీర్లు అందరిని కూడా వారు సంప్రదించడం జరిగింది. అందులో మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వారు నియమిస్తే వారు ఈరోజు నిర్మించిన మ్యాన్ మేడ్ వండర్స్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మనం ముద్దుగా పిలుచుకునే గండిపేట నుంచి మొదలు పెడితే పురాణపూర్ బ్రిడ్జ్ల వరకు ఈరోజు హైదరాబాదు నగరంలో ఆనాడు ఈ వరదల్ని అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే వరదల్ని నియంత్రించడం ద్వారా నిలువరించడం ద్వారా గండిపేట ఉస్మాన్ సాగర్లను నిర్మించి ఖాళీ నీళ్ల కోసమే కాదు వాటిని తాగునీటి వనరులుగా మార్చి లక్షలాది మంది హైదరాబాద్ ప్రజలకు దాహార్తిని తీర్చడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిండో వారు ఇంజనీర్ కాబట్టి, క్వాలిటీ కలిగిన ఇంజనీర్ కాబట్టి అలాంటి గొప్ప మ్యాన్ మేడ్ వండర్స్ను అద్భుతాలను నిర్మించి మనకిచ్చిండు. 115 సంవత్సరాలైన మన ఎండాకాలంలో గోదావరి కృష్ణలో కరువు వచ్చి ఎండిపోయి తాగునీటి సమస్య ఏర్పడ్డప్పుడు హైదరాబాదు నగర దాహార్తిని తీర్చింది ఉస్మాన్ సాగర్. అదేవిధంగా ఈ గండిపేట్ ఈ ప్రాజెక్టులు ఆ రోజు మాకెందుకు లేని లేదా ఏ 15 ఏళ్ళు ఉంటే చాలను కట్టినుంటే ఇవాళ మనకు ఈ పరిస్థితుల్లో మన ఆదుకుంటుండేనా? ఇవాళ మీరు ఆలోచన చేయండి, అద్భుతమైన నిర్మాణాలు ఆనాడు కట్టిన ఇంజనీర్లు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు లేకపోతే హైకోర్టు కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఈరోజు నడుస్తున్న అసెంబ్లీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదులో అద్భుతమైన నిర్మాణాలు ఏవైతున్నాయో ఈ హైదరాబాద్కి ఒక చారిత్రాత్మకమైన కట్టడాలను అందించి 100 సంవత్సరాలు ఈ కాలాన్ని తట్టుకొని నిలబడ్డ చార్మినార్ లాంటివి ఇంజనీర్లు కట్టబట్టి నాణ్యత ఉండబట్టే ఇవాళ అవన్నీ ఉన్నాయి. మీరు చార్మినార్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు కట్టిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా? నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? నిజాం సాగర్ను కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? నిజాం షుగర్ నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? లేకపోతే కాళేశ్వరం కట్టిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా? మీరు ఆలోచన చెయ్యండి. ఈ ప్రభుత్వం వచ్చినాక గత 15 ఏళ్ళలో నిర్మించినవి ఏమైనా సరే ఎక్కడికైనా వెళ్దాం. ఇవాళ మాటలు మాట్లాడుతున్న మంత్రులకు నేను సూటిగా సవాలు విసురుతున్నా, మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరకు పోదామా? మీరేసిన రోడ్ల దగ్గరకు పోదామా? మీరు నిర్మించిన అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్దామా? ఈరోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా? లేకపోతే 100,000 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల, అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా? మీరే కడితిరి, మీరే మింగుతురి, మీరు ఉండగానే కూలిపాయి. ఇప్పటికీ డిపిఆర్ లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఒక చిన్న గుడిసేసుకున్నా ఇవాళ రేపు మనం ఒక మేస్త్రిని పిలిచి అయ్యా 2.5 అర్రల గుడిసేయదలుచుకున్నా కట్టెలు ఎంత పడుతుంది, సొప్ప ఎంత పడుతుంది, ఒకవేళ స్లాబ్ వేయదలుచుకుంటే సిమెంట్ ఎంత పడుతుంది, స్టీల్ ఎంత పడుతుంది, కంకర్ ఎంత పడుతుంది, ఖర్చు ఎంత అవుతుందని మనం అంచనా వేసుకుంటాం. 1 అర్ర ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్న పాండప్ప పెట్టుకోవాలన్నా ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తీసుకుంటాం మనం, అవునా? 150,000 కోట్ల అంచనాలు, 38,000 కోట్ల రూపాయల అంచనా ఉన్న ప్రాణహిత చేవల్ల పేరు మారి కాళేశ్వరమై రీడిజైనింగ్ పేరు మీద 150,000 కోట్లకు అంచనాలు పెంచి ఇయాలకి 100,000 కోట్లు చెల్లించిండ్రు. 3 టీఎంసీకి ఇంకా పనులు పూర్తి కాలేదు. ఇంకా రిజర్వాయర్ల విషయంలో కొండ పోచమ్మ మల్లన్న సాగర్ గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్లో ఈరోజు నిపుణులు చెప్తున్నారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, అది ఎక్కడైతే నిర్మించిందో భూమిలో వర్టికల్ ఒక చీలిక ఉన్నది,
యాభై టీఎంసీల నీళ్లు నింపిన రోజు అది కుంగిపోయి భూకంపం వచ్చి ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టకపోతాయని చెప్పి వాళ్ళ సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చారు. గత ప్రభుత్వం ఏ రోజు కూడా 15 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నింపలేదు. అట్లాంటి ప్రాజెక్టు మీద 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ కాళేశ్వరం కట్టినామని చెప్పి మాట్లాడుతారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు జరిగిన ప్రాజెక్టులో జరిగిన కమిషను ఈరోజు సాంకేతిక నైపుణ్యం మీద కొంతమేరకే విచారణ చేస్తుంది. బెస్ట్ సాంకేతిక నిపుణులను నియమిద్దాం. మీరు ఎక్కడ కట్టినరు, ఎట్లా కట్టినరు, దీని వెనకాల ఉన్న మర్మం ఏందో ఆలోచన చేద్దాం. ఈ గత 10 ఏళ్లలో జరిగిన నిర్మాణాలు మీరు ఏదైనా తీసుకోండి, మీ ఊర్లో కట్టిన చెక్ డ్యాములు తీసుకోండి, మీ ఊర్లో వేసిన రోడ్లను తీసుకోండి, మీ పల్లెల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను తీసుకోండి, లేకపోతే చిన్న చిన్న గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిర్మిస్తే కూడా గత 10 ఏళ్లలో ఏం పనులు చేశారో మీరు ఒక్కసారి చూడండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే 100 సంవత్సరాల అనుభవం ఒక్క పక్కన ఉంటే 10 సంవత్సరాల దుర్మార్గమైన ఇంకొక అనుభవం ఇంకొక పక్కన ఉంది. అందుకే ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఒక పెద్ద మనిషి ఒక అధికారి నాకు చెప్పాడు, సార్ రాజకీయాలలో ప్రభుత్వ ఉద్యోగాలలో 3 దిశలు ఉంటాయని. 3 దశలు ఏంటివి అంటే, చేరినప్పుడేమో గరం ఉంటారంట, కొంత దూరం పోయినాక నరమవుతారంట, చివరికి వచ్చే వరకల్లా బేసరం అవుతారంట. దయచేసి చేరినప్పుడు ఏ గరంతో ఉన్నారో, మీరు ఉద్యోగ పదవీ విరమణ చేసే వరకు అదే గరంతో ఉండండి, తెలంగాణను నిర్మించండి. ఏ సూక్తి అయితే ఉన్నదో మొదట్లో గరం, తర్వాత నరం, మూడోసారికి వచ్చే వరకల్లా బేసరం అనే ఏదైతే ఉందో నానుడి, ఈ నానుడి మీ నాకు మీకు మాత్రం ఎట్టి పరిస్థితులు వర్తించకుండా ఉండాలి. మనం ప్రజలు అత్యంత విశ్వాసంతో మనకు అవకాశం ఇచ్చింది, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ నేను ముఖ్యంగా ఒకటి రెండు విషయాలు గుర్తు చేయదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి. గతంలో ఎన్నికలు జరిగినాయి, 2019 ఎన్నికల తర్వాత ఫలితాలు ప్రజలు పార్లమెంట్లో ఇచ్చారు. వినోద్ కుమార్ గారిని ఓడించారు, కల్వకుంట్ల కవిత గారిని ఓడించారు. 6 నెలలు తిరిగే లోపల ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒకరికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం పోతే ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు తిరస్కరించింది కాబట్టి పక్కన పెట్టాలని ఆలోచన చేయకుండా ఎంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు ఇచ్చిన కానీ 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన మీ ప్రిన్సిపల్స్ని ఎందుకు నియామకం చేయలేదు? 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని ఎందుకు నియామకం చేయలేదు? తన కుటుంబానికి ఒక నీతి, మన కుటుంబాలకు ఇంకొక నీత. ఇదే ఆ కుటుంబం నీతి, ఇంతకంటే ఉదాహరణగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతివాడు ముసుగు తొడుక్కుంటాడు, కానీ ఓ సందర్భంలో ముసుగు తీస్తారు. లాలూ ప్రసాద్ గారు ఓ ఉపన్యాసంలో చెప్పాడు, ఊర్లో రజకుడి గాడిద మీద ఒక దుప్పటి, రాములవారి బొమ్మ ఉన్న దుప్పటి ఉండేదంట, ఎప్పుడో మూటలు మోసే గాడిదకు. అది ఊర్లో ఎవరు చేన్లో మేయడానికి పోయినా అక్కడ ఆ చేన్ వాళ్ళు కొట్టకపోను, చూడంగానే దండం పెట్టేదాన్ని. గాడిద ఏమనుకున్నదంటే, నాకు ఇంత గౌరవం ఉంది, ఈ మొత్తం ఏ గడ్డి అయినా మేయొచ్చు అని ఊరి మీద పడి తింటా ఉన్నది. ఓ రోజు ముళ్ళ చెట్లలో నుంచి పోతుంటే ఆ పైన వేసిన బొంత మీద ఉన్న రాముడు బొమ్మ ఉన్న బొంత ఆ చెట్టుకు తగిలి అది బయటికి పోయింది. గాడిద చేన్లకు పోయి మెయ్యంగానే దుడ్డుకర్ర తీసుకొని కొడితే నడ్డి ఇరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన కూడా తెలంగాణ ఉద్యమం అనే ఒక ముసుగు రక్షణ కవచం కొంతకాలం ఉన్నది.